వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలు ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చేది నగరి ఎమ్మెల్యే రోజా గారి పేరు అయితే ఇప్పుడు రోజా గారికి సంబంధించి ఆమె మళ్ళీ రేపు ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించబోతున్నారు ముచ్చటగా మూడోసారి వరుసగా విజయం సాధించబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ వైసీపీ తరఫున ఇంకా చాలా రోజులు ఉన్నాయి ఎన్నికలు ఇంకా మూడేళ్ళు దాదాపు మూడేళ్ళు ఉన్నాయి ఎన్నికలు అప్పుడే ఎందుకు ఈ హ్యాట్రిక్ చర్చ అని ఇప్పుడు అదే ఒక అందరికీ అయోమయ పరిస్థితి ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ నైన్టీన్ విషయంలో కానివ్వండి లేదంటే నగర నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించే విషయంలో గత కొద్ది రోజులుగా ఆమె చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు నియోజకవర్గంలోని ఏ సమస్య ఉన్నా పరిష్కరించడంలో ముందు తాను ముందున్నానంటున్నారు మన కోవిడ్ నైన్టీన్ సంబంధించి చాలా సేవా కార్యక్రమాలు డాక్టర్లు కానీ పోలీసులు కానీ భోజన వసతి సౌకర్యం కల్పించడం మిగిలిన అన్ని విషయాల్లో కూడా చాలా యాక్టివ్ రోల్ పోషించారు అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి చూసుకుంటే గతంలో రెండు వేల నాలుగులో ఆమె ఓటం పాలవడం తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఓటం అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆమె అతి స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండు వేల చిల్లర ఓట్లు అది కూడా గాలి ముద్ద కృష్ణం నాయుడు గారి కుమారుడు మీద ఆమె గెలుపొందడం అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే ఎందుకు ఈ హ్యాట్రిక్ అంశం తెర మీదకి వస్తుందంటే రెండు కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి ఏంటంటే గాలి భానుప్రకాష్ సొంత కుటుంబంలోనే ఆధిపత్య పోరుంది సో ఈ నేపథ్యంలో ఒక పక్క రోజాగారు చాలా యాక్టివ్గా ముందుకు వెళ్ళడం నగర నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రోజాగారు తీసుకుంటున్న నిర్ణయాలు లేదంటే వైసీపీ తరఫున అందుతున్న పథకాలు ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాల విషయంలో ఒక మంచి పేరు అయితే తెచ్చుకున్నారు రోజా గారు సో ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధించడం ఖాయం అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట సో ఇంకా మూడేళ్ళ తర్వాత రావాల్సిన మాట ఎందుకు వస్తుంది అంటే మంత్రివర్గంలో క్యాబినెట్లో ఆమె యొక్క చోటు దక్కుతుంది అని చెప్పి ముందంతా భావించారు కాకపోతే అది దక్కలేదు ఈసారైనా ఎందుకంటే రెండున్నర ఏళ్ళు మాత్రమే ఇప్పుడున్న క్యాబినెట్ ఉంటుంది కాబట్టి తర్వాత మళ్ళీ మంత్రివర్గ విస్తరణ చేపట్టే ఆలోచన చేస్తారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడైనా రోజా గారు ఖచ్చితంగా అవకాశం వస్తుంది అనేది అంటే ఒక హ్యాట్రిక్ సాధించే దారిలో వెళ్తున్నప్పుడు రోజా గారు ఇటువంటి టైంలో ఆమెకు మంత్రి పదవి కట్టబెడితే మరింత బలోపేతం అవడానికి అవకాశం ఉంటుంది నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది ఒక మంచి కీలక శాఖ అప్పగించడంతో పాటు రోజాగారికి మంత్రి పదవి దక్కుతుంది అనేది రోజా వర్గీయులు మొదటి నుంచి ఆశపడుతున్నారు కాకపోతే సామాజిక వర్గ కోటాలో ఆమెకు మిస్ అయిందని అనుకోవచ్చు మొదటిసారి కానీ ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రెండోసారి రెండు రెండున్నర ఏళ్ళ తర్వాత రోజాగారి ఖచ్చితంగా అవకాశం వస్తుంది అనే ఆశతో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆమె బలం ఏంటి ఆమె బలగమేంటి నియోజకవర్గంలో ఆమె తెచ్చుకున్న మంచి పేరు ఏంటి అనేది కనుక బయటికి తెలిస్తే ప్రజలకు తెలిస్తే సోషల్ మీడియా వేదిక కానీ వేరే రకంగా కానీ తెలిస్తే ఖచ్చితంగా మంత్రి ఛాన్స్ ఈసారైనా మిస్ అవ్వకుండా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ ప్రచారం జరుగుతుంది అనేది మరికొంతమంది చెప్తున్నమాట ఏదేమైనా అధిష్టానం తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి కాబట్టి రోజాగారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది వేచి చూడాలి మొత్తానికి హ్యాట్రిక్ కంసం ఇప్పుడు తెర మీదకి రావడానికి అసలు కారణం ఇదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి